హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు నజీర్. ఈరోజైతే మనం తాడేపల్లిలో ఉన్న 147 గజాల ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నామండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ చూడబోయే ముందు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానలే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే మరిన్ని వీడియోస్ అయితే మీ ముందు తీసుకొని వస్తాను. ప్రజెంట్ అయితే మనం వెల్వేషన్ అయితే చూసామండి. కార్ పార్కింగ్కి పక్కన షెడ్ కూడా కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఈ ఇండివిజువల్ హౌస్ అయితే 147 గజాల్లో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. తాడేపల్లిలో ఉన్న మహానాడు ఫస్ట్ లైన్ కరెంట్ ఆఫీస్ దగ్గర అయితే ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కైతే వచ్చింది. ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి ఫేసింగ్ వచ్చేసరికి ఉత్తరం ఫేసింగ్ వస్తుందండి. గుమ్మాలు వచ్చేసరికి తూర్పు గుమ్మాలు అయితే ఉంటాయి. మనం చూసామండి, ఎంట్రన్స్ డోర్లో అయితే మనకి టేక్వుడ్ డోర్ అండ్ మెష్ డోర్ ప్రొవైడ్ చేశారు. ఎల్ షేప్లో అయితే హాల్ అయితే ఉందండి. హాల్ స్పేస్ కూడా చూసుకున్నాము. ఈ పక్కన డైనింగ్ హాల్ కూడా ఉందండి. ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు, చాలా విశాలంగా అయితే ఉన్నాయి. విత్ కబోర్డ్ వర్క్తో పాటుగా ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి అయితే పెట్టారు. ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసరికి మనకి కన్స్ట్రక్షన్ అయ్యి 3.5 ఇయర్ అయితే అవుతుందండి. 3.5 సంవత్సరాల క్రితం కట్టిన ఈ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి అయితే వచ్చింది. మనకి అందుబాటు ధరలోనే ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి అయితే వచ్చిందండి. మనకి 58 లక్షల్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి అయితే పెట్టారు. బ్యాంక్ లోన్ ద్వారా అయితే పర్చేస్ చేసి ఇండిపెండెంట్ హౌస్ని అయితే మనం పర్చేస్ చేయొచ్చండి, కొనుక్కోవచ్చు. ఈ ఇండిపెండెంట్ హౌస్ కనుక మీరు చూడాలి అనుకుంటే VIJ1123 అని మీకు స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి కనుక కాల్ చేసి తెలియజేస్తే మా టీమ్మేట్స్ మీకు ఈ ఇండిపెండెంట్ హౌస్ని అయితే విజిటింగ్ అయితే చేపిస్తారు. ఈ ఇండిపెండెంట్ హౌస్ టోటల్గా విస్తీర్ణం వచ్చేసరికి 147 గజాలు అయితే ఉందండి. మొత్తం చూస్తున్నాం, ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా కూడా చాలా బాగా అయితే డిజైన్ చేసుకున్నారు. ఇది కిచెన్ రూమ్ అండి. కిచెన్ రూమ్ చాలా విశాలంగా అయితే ఉంది. ఇటువైపు వచ్చేసరికి దేవుడి యొక్క మందిరం కూడా ఇటువైపు అయితే ఇచ్చారండి, చూసుకోవచ్చు. ఇది కిచెన్ రూమ్ అండి, మోడర్న్ కిచెన్ అయితే చేశారు. పైన ఉన్న స్టోర్ రూమ్ కూడా చూసుకోవచ్చు. స్టోర్ రూమ్ కూడా మనకి పైన కబోర్డ్ వర్క్స్ అయితే చేశారండి. వెంటిలేషన్ అయితే చాలా బాగా వస్తుందండి. మనకి ఇంటి చుట్టూ వెంటిలేషన్ అయితే చాలా బాగా అయితే వస్తుంది. 58 లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకు వచ్చేసేసరికి 147 గజాలు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. బయట పక్క వచ్చేసేసరికి మనకి కార్ షెడ్ కూడా ప్రొవైడ్ చేశారండి, కార్ పెట్టుకోవడానికి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు, విశాలంగానే ఉంది. ఎవరైతే ఇండిపెండెంట్ హౌస్ 147 గజాల్లో కావాలి అనుకుంటారో, అది విజయవాడ బస్ స్టాండ్కి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే మనకి తాడేపల్లి మహానాడు ఫస్ట్ లైన్లో అయితే ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి అయితే వచ్చిందండి. మంచి ప్రైమ్ లొకేషన్ అండి. విజయవాడ నుంచి అత్యంత దగ్గర దూరంలోనే ఇండిపెండెంట్ హౌస్ అయితే ఉంటుందండి తాడేపల్లి. ఇది వచ్చేసేసరికి కామన్ వాష్రూమ్ అండి, బయట అయితే ఇచ్చారు, చూసుకోవచ్చు. ఇండియన్ స్టైల్లో అయితే ఈ కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. మెట్ల కింద మనం పైన స్టేర్కి అయితే వెళ్దామండి. పైన కూడా వీళ్ళు మూవీ థియేటర్ అయితే ప్లాన్ చేసుకున్నారండి. మంచి టేస్ట్తో కట్టుకున్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. మన మెట్లకు కూడా టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. పక్కన చూడొచ్చు స్టీల్ గ్రిల్స్ అయితే ఇచ్చారు. ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి 58 లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి. 147 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఉత్తరం ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ మీరు కనుక విజిట్ చేయాలి అనుకుంటే VIJ1123 అని స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి కనుక కాల్ చేసి తెలియజేస్తే మా టీమ్మేట్స్ అయితే మీకు ఇండిపెండెంట్ హౌస్ని అయితే విజిటింగ్ అయితే చేపిస్తారండి. సీఎం గారి ఇంటికి అత్యంత కూతవేట దూరంలోనే ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే ఉంటుందండి. మన పక్కనే గ్రేటెడ్ కమ్యూనిటీస్ కూడా చూడొచ్చు. మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది. తాడేపల్లి మహానాడు ఫస్ట్ లైన్ కరెంట్ ఆఫీస్ దగ్గర అయితే ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి అయితే పెట్టారండి. ఇది పైన ఉన్న హట్ హౌస్లో మనకి పైన ఉన్న కిచెన్ రూమ్ అండి. మన పైన ఎవరైనా పార్టీస్ చేసుకోవడానికి కానివ్వండి, దానికని డిజైన్ చేసుకున్నారు వీళ్ళు, చూడొచ్చు. చాలా ఎంత బాగా నీట్గా డిజైన్ చేసుకున్నారో. హట్లో కిచెన్ రూమ్ అయితే చూడొచ్చు అండి, చాలా బాగా బాగుంది, విశాలంగా ఉంది. పై వరకు టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు, చూడొచ్చండి. చుట్టూ ఉన్న లొకేషన్ కూడా చూసుకోవచ్చండి. మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే
ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి అయితే వచ్చింది 147 గజాల్లో జీ ప్లస్ వన్ అండి. పైన వచ్చేసేసరికి మీకు మనకి హాల్ అయితే ప్రొవైడ్ చేశారు, హోమ్ హాల్ అయితే ప్రొవైడ్ చేశారు, చూసుకోవచ్చు. హాల్ స్పేస్ చూడొచ్చు అండి. పైన మన టీవీ యూనిట్ పెట్టుకోవడానికి అటు కబోర్డ్ వర్క్ అయితే ఇచ్చారండి. ఈ ఇన్నర్లోనే మనకి వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి, చూసుకోవచ్చు. వాష్రూమ్ ఉన్నట్టు కూడా తెలియదు. ఈ కబోర్డ్స్ వర్క్లోనే వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. పైన మంచి హాల్ థియేటర్ అయితే ప్లాన్ చేశారండి. పైన మంచి టేస్ట్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఈ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ వచ్చి 58 లక్షల రూపాయల్లో తాడేపల్లి మహానాడు ఫస్ట్ లైన్ కరెంట్ ఆఫీస్ దగ్గర అయితే మనకి సేల్కి అయితే వచ్చింది. ఫేసింగ్ వచ్చేసేసరికి ఉత్తరం ఫేసింగ్ వస్తుందండి, గుమ్మాలు వచ్చేసరికి తూర్పు గుమ్మాలు అయితే ఉంటాయి. 147 గజాలు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు, కన్స్ట్రక్షన్ అయ్యి 3.5 సంవత్సరాలు అయితే అవుతుందండి. విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీఆర్.